హలో రామ్ సార్. హాయ్ నాగరాజ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకు వెళ్ళాలి అని అంటే మైండ్ షిఫ్ట్ అనేది కంప్లీట్గా జరగాలి. ఎస్పెషల్లీ విమెన్ లిమిటింగ్ బిలీఫ్ తోటి అని కాకుండా, సో డైరెక్ట్గా మన ఫ్యూచర్ని, మన విజన్ని మనం చూడగలగాలి అని అంటే రామ్ గారు చెప్పేటువంటి, అంటే టెక్నికల్గా మనం చూసుకుంటే కొన్ని స్కిల్స్ మనకి అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆల్రెడీ క్లాస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు కొన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. బిజినెస్ ఆంటర్ప్రినర్స్ కానివ్వండి, లేదంటే బిజినెస్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అటెండ్ అయినటువంటి క్లాస్. సో వాళ్ళు ఏమి ఇచ్చారు ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ మాటలో నాకు తెలుసుకుందాం. ఒక్కసారి చూద్దాం రామ్ సార్. సార్, పర్ మంత్ వచ్చేసి ఒక 1 lakh టార్గెట్ పెట్టుకున్నాను సార్. 27th 10th అక్టోబర్ టైంకి నేను ఒక 2 lakh అమౌంట్ కంపల్సరీ గెయిన్ చేయాలి అనేది ఒక గోల్ కింద పెట్టుకున్నాను నేను. 18 years old నేను సింగపూర్ లో ఉంటాను. అండ్ యాక్చువల్లీ యూనివర్సిటీ కోసం నేను బేసిక్ అప్లై చేస్తున్నాను అనమాట, బిజినెస్ యూనివర్సిటీస్ కి సింగపూర్ లో. అండ్ అలాంగ్ సైడ్ విత్ దాట్ నేను సెకండరీ అంటే జేసీ జూనియర్ కాలేజ్ వాళ్ళకి నేను ట్యూషన్స్ చెప్తూ ఉంటాను. నా గోల్ ఏంటంటే సార్, నాకు ఇక్కడ వెల్ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఒకటి ఉంది, SMU అని. అక్కడ నాకు బేసిక్ గా నేను అక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ అక్కడ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ డౌన్ ఇమోషనలీ, ఎందుకంటే అది నా ఫేవరెట్ స్కూల్ యాక్చువల్లీ సింగపూర్ లో. అండ్ బిజినెస్ చేయాలని నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది, కానీ కుదరలేదు. సో ఇప్పుడు నా యాక్చువల్లీ లిసనింగ్ టు యూ ఇస్ మేకింగ్ మీ మచ్ మోర్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. యా, సో బేసిక్ గా నా టైం బౌండ్ ఈస్ బేసిక్ గా ఏంటంటే, ఐ హావ్ సబ్మిటెడ్ మై మార్క్స్ అగైన్ అండ్ సక్సెస్ఫుల్లీ ఐ హావ్ బిన్ అక్సెప్టెడ్ టు దాట్. సో నా టైం బౌండ్ యాక్చువల్లీ ఆగస్ట్ ఎండింగ్ కల నాకు తెలుస్తుంది సార్, నేను ఇఫ్ ఐ హావ్ బిన్ చోజన్ ఆర్ నాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం మాకందరికి ఇచ్చి మమ్మల్ని ఇంత ఎడ్యుకేట్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తా ఉండేదానికి. నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా ఎప్పుడు ఫాలో చేస్తాను సార్, చాలా ఇన్స్పైర్ గా అనిపిస్తుంది మాకు మీ వీడియోస్ చూస్తే. నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి చాలా డిస్టర్బ్ గా, చాలా ఓవర్ థింకింగ్ గా ఉండేదాన్ని. మీ వీడియోస్ ఎప్పుడు ఫాలో అయ్యడం మొదలు పెట్టాను, ఆ ఓవర్ థింకింగ్ నుంచి నేనే కొంచెం చేంజ్ అయ్యాను, నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఇప్పుడు ముందు నేను మీ క్లాస్ అటెండ్ కాకముందు ఏమి, ఇప్పుడు ఏమి నేను చాలా తెలుసుకున్నాను. ఈ తర్వాత నా లైఫ్ ఇంకో రేంజ్లో ఉంటుందని నాకు కాన్ఫిడెంట్ ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ సార్, విత్ యువర్ క్లాసెస్ ఎవ్రీథింగ్. ఇంకా ఇంకా మీ వీడియోస్ చాలా చాలా రావాలని, మేము మోటివేట్ అవుతానే ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక సజెషన్ సార్ మాకేమి అంటే, ఇంకా కొంచెం మీరు పిల్లల గురించి కొంచెం వీడియోస్ కనుక కొంచెం పెట్టండి సార్, మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను నా లైఫ్లో మిమ్మల్ని కలుస్తానో లేదో అని అనుకోనుంటుంది, బట్ డైరెక్ట్గా కలవకపోయినా అట్లీస్ట్ మాకు ఈ ఆప్షన్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్, యూనివర్స్ చాలా థ్యాంక్స్ సార్, చాలా రుణపడి ఉన్నామని మేము అనుకుంటాం. మేము వైఫ్ అండ్ హస్బెండ్ మీ ప్రతి వీడియో మిస్ కాకుండా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం సార్, చాలా మోటివేట్గా ఉంటాం, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటి సార్, మీ క్లాస్ విన్నాక నాకు ఇదివరకు మా బాబుతో మాట్లాడాలంటే కొంచెం కోపం చిరాగ్గా ఉండేది, మొన్న మీతో మాట్లాడి మీరు చెప్పిన క్లాస్ విన్నాక అసలు విందాం, విని తన మనసులో ఉన్న భావాలన్నిటిని కూడా ఆలోచిద్దాం, ఆలోచించి తనకి రాంగ్ అనిపించిన దానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని తనకి ఎలా చెప్తే సాటిస్ఫాక్షన్ అయ్యి ఓకే చెప్తాడు, దాన్ని కనెక్ట్ చేసే విధానం నేను తెలుసుకొని చెప్పగలగాలి ఒక మదర్గా అనే నా ప్రయత్నంలో మీరు చెప్పే విధానాలు నాకు తన గురించి నెగిటివ్ గా అనిపించిన భావాలను ఎలా పక్కన పెట్టాలి, బాధగా భయంగా అనిపించిన విషయాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటా, అన్బ్యాలెన్స్ గా చాలా విషయాలు ఉంటాయి చూడండి, అప్పటికీ ఇప్పటికీ ఉన్న మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఒక హౌస్ వైఫ్ లేకపోతే బయట ప్రపంచంతో పెద్ద పని లేదు, వాళ్ళు ఏదో తెస్తున్నారు మనం ఏదో చేస్తున్నాం అనే భావాల్ని సమన్వయంగా సామరస్య కోణంతో ఎలా వాళ్ళతో పాటు కనెక్ట్ అయ్యి కూడా సరే ఓకే ఉన్న పరిస్థితులు ఇవి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, పెద్దవాళ్ళం పిల్లలకు సపోర్ట్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మొదలు పెట్టానండి. బా అనర్గళంగా చెప్పేస్తున్నారు. అంటే నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ఎదుటి వాడిని కూడా క్షమించగలిగేంత సహనం నాలో వచ్చింది అని విషయాన్ని. వాళ్ళందరూ జనరల్గా అంటే కొంతమందిలో మనం చూస్తే సార్ కాంప్లెక్స్ మోటివేషన్ ఉంటే తప్ప మనిషికి ఏదైనా సరే అర్థం కాదు. ఆ బ్యారియర్స్ని ఎలా బ్రేక్ చేశారు మీరు? అంటే వాళ్ళలో ఇప్పుడు లాస్ట్లో మాట్లాడిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో జనరల్గా అటువంటి వాళ్ళకి కాంప్లెక్స్ మోటివేషన్ అవసరం. అనర్గళంగా మాట్లాడేదాన్ని బట్టి నేను ఎవరిని వెంటనే
ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడిగే ఇది కాదు. దాని తర్వాత పొగట్టడం కానీ మాట్లాడటం కానీ ఏం చేయను అని చెప్పేసి అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే జనరల్గా మనం మామూలుగా చెప్పినా కూడా వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు ఆ కోణం నుంచి చూస్తారు. అటువంటి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ఎలా అది ఆ కాంప్లెక్స్ మోటివేషన్ ఎలా ఇవ్వగలిగారు? దాని మన క్లాసుల్లో అన్ని రకాలైన వాళ్ళకి అవసరమైన ఇన్ఫర్మేషన్, యాక్షన్, డైరెక్షన్ ఇవన్నీ ఉంటాయి. మీరు చూస్తే ఇందాక మన వీడియోలో కూడా ఫస్ట్ మనీ, సెకండ్ ది కెరీర్, థర్డ్ ది బిజినెస్, ఫోర్త్ ది రిలేషన్షిప్. సో ఇవన్నీ మనం ఎలా మన యాక్షన్తో మనమే కంట్రోల్లోకి ఎలా తీసుకురావాలి అని. చాలామంది విమెన్కి ఉన్న మెంటల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో కమ్యూనికేషన్ విషయంలో కానీ, ఆలోచన విషయంలో కానీ, నమ్మకం విషయంలో కానీ, ఫ్యూచర్ పట్ల ఆశ విషయంలో కానీ ఎక్కడైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో నా వైపు నుంచి మెంటల్ బ్లాక్స్ తీసేసిన వాళ్ళ వైపు నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకుంటే ఆ బ్లాక్ రిలీజ్ అయిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అన్నది క్లాసులో తెలుసుకుంటారు. సో చాలామంది అనుభవపూర్వకంగా వాళ్ళ చేత నేను యాక్టివిటీ చేయిస్తాను, నెక్స్ట్ డే వాళ్ళు హోంవర్క్ చేసి తీసుకురావాలి, తీసుకొస్తే అప్పుడు చేస్తున్నప్పుడు ముందేమనుకుంటారంటే ఓ నాకు టైం దొరకలేదు. ఇది చాలామంది జరిగింది, చాలామంది టైం దొరకలేదు, పిల్లలకి హోంవర్క్ చేయించాలి, ఇంట్లో వంట చేయాలి, అందరినీ చూసుకోవాలి, నాకు రెస్ట్ తీసుకోవడానికి టైం దొరకలేదు, ఈరోజు కాదు రేపు చేస్తాను, ఈ లక్షణాలన్నీ బయట పడేదాకా వెయిట్ చేస్తాను. అవన్నీ బయటపడిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు మొదలు పెడతారో, యాక్షన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది, ఏది డెవలప్ చేసుకోవాలని, ఆ జ్ఞానం కోసమే మన సెషన్. అంటే సెల్ఫ్ అవేర్నెస్, ఎవరికి వాళ్ళు వాళ్ళ గురించి అర్థమైతే నీ ఏం మారాలో వాళ్ళకి తెలుస్తుంది. నేనుగా చెప్పాల్సింది మీరేం మారాలి, మీరెప్పుడు తెలుసుకుంటారో మీరేం మారాలో అప్పటి నుంచి మార్పు మొదలవుతుంది. ఎప్పుడైతే మార్పు మొదలవుతుందో, ఏం మార్పు, నీ నమ్మకాల్లో మార్పులు వస్తాయి. నమ్మకాల్లో ఎప్పుడు మార్పులు వచ్చాయో నీ డెసిషన్స్లో మార్పులు వస్తాయి, నీ డెసిషన్స్లో ఎప్పుడు మార్పులు వచ్చాయో జీవితంలో ఇప్పుడు మార్పులు వస్తాయి. సో ఇవన్నీ ఇర్రివర్సిబుల్ చేంజెస్ అండి. ఆ ఇర్రివర్సిబుల్ చేంజెస్ కోసమే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అన్ని రకాల వాళ్ళకి నిజంగా మీరు చేస్తున్న ప్రతి యాక్షన్లో దాని వెనకాల లాజిక్, దాని వెనకాల సైన్స్ ఏంటి, ఫిలాసఫీ ఏంటో అన్ని చెప్పిన తర్వాతే వాళ్ళకి ఈ సెషన్ కన్విన్స్, చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ దే ఆర్ గివింగ్. అంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయగలిగేంత కూడా మైండ్ సెట్లు లేని వాళ్ళు కూడా డైరెక్ట్గా నాకు ఇది జరిగింది సో నేను కూడా మారాను అని చెప్పడం అయితే రియలీ గ్రేట్ అండి. సో నా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు. కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి లైఫ్లో, ఒక్కొక్కరు ఒక్కొక్కరు డీల్ చేస్తున్నారు, ఇవన్నీ ఫేస్ చేస్తున్నా సరే ఈ ప్రోగ్రామ్ అంటే మనం హ్యాపీ మనీ అని చెప్తున్నా, హ్యాపీ అనేది ఒకటి ఉందని మర్చిపోకండి. లైఫ్లో హ్యాపీ మనీలో మనీ విత్ హ్యాపీనెస్ ఈజ్ రేర్. పీపుల్ మే గెట్ హ్యాపీనెస్ వితౌట్ మనీ, పీపుల్ మే గెట్ మనీ వితౌట్ హ్యాపీనెస్, బట్ వెన్ యూ గెట్ మనీ అండ్ హ్యాపీనెస్ హౌ ద లైఫ్ వుడ్ బి. ఎస్, సో యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్, హ్యావ్ అటెండ్ దిస్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది నారాజు? 12th మనం ఈసారి స్పెషల్గా కొత్త కంటెంట్తో. చాలామంది సైకలాజికల్గా ఆలోచించరు, అంటే సైకలాజికల్గా మేనిఫెస్ట్ చేయటం కోసం మన మైండ్ సెట్ని ఎలా మార్చుకుంటే జీవితం ఎలా మారుతుంది, మనీ హ్యాపీ మనీగా ఎలా తయారవుతుంది, హ్యాపీగా మీరు మీ జీవితంలోకి మనీని ఎట్లా ఆహ్వానించాలి, ఇట్లాంటి విషయాలని తెలుసుకోవాలని అనుకుంటే ఈసారి 7 ప్రోగ్రామ్తో కొత్త కంటెంట్తో 12th ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఇందులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఇంతకుముందు ఎప్పుడూ తెలియని కొత్త విషయాల లేటెస్ట్ సబ్జెక్ట్, దీనికి సంబంధించి ఇంతవరకు ఎవరు మాట్లాడి ఉండరు, ముఖ్యంగా హ్యాపీ మనీ విజువలైజేషన్ ఏరియాలో కొత్త అనుభవం కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సిందే. ఆ అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుని దృశ్యీకరించుకోగలరు, ఆ అవకాశాన్ని ఇచ్చే ప్రోగ్రామ్ ఇది 12th. మీ బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎలా వెళ్తుంది, దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అండ్ మీ మైండ్ని ఎలా షిఫ్ట్ చేస్తే మీరు అనుకున్న జీవితానికి మారుతారు అనుకుని చెప్పడానికి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు.
ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.